మనము పోషణ అనే పాఠంలో ఇంతకుముందు పోషకాహార లోపు వ్యాధుల గురించి క్వాషియార్కర్ అనే వ్యాధి, మరాస్మస్ అనే వ్యాధి, స్థూలకాయత్వం అనే వ్యాధి గురించి చర్చించుకోవడంతో పాటు విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. సో విటమిన్ల లోపల ప్రధానంగా రెండు రకాల విటమిన్లు ఉంటాయి, నీటిలో కరిగే విటమిన్లు మరియు కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి అంటే బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. ఇక కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి అంటే ఏ విటమిన్, డి విటమిన్ అండ్ ఈ విటమిన్ అండ్ కే విటమిన్ అని నాలుగు రకాల విటమిన్లు. వాటి గురించి ఈరోజు క్షుణ్ణంగా మనం చర్చించుకుందాం. సో ఈ కొవ్వులో కరిగే విటమిన్ల లోపల మొదటి విటమిన్ ఏ విటమిన్. ఓకే, ఈ ఏ విటమిన్ను మనం ఏమని పిలుస్తామంటే రెటినాల్ అని కూడా మనం పిలుస్తాం. ఈ విధంగా రెటినాల్, ఈ రెటినాల్ అనేది మామూలుగా ఎక్కడ సమృద్ధిగా లభిస్తుంది అంటే తాజా ఆకుకూరలు, ఓకే, క్యారెట్, టమాటా, గుమ్మడికాయ లేదంటే గుమ్మడి పండు, గుమ్మడి నుంచి కూడా మనం కూర కొనుక్కుంటాం, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయము, ఓకే, పాలు, కాడ్ లివర్ ఆయిల్. కాడ్ లివర్ ఆయిల్ అంటే సముద్రం లోపల కాడ్ ఫిషెస్ అనేటి ఒక రకమైన ఫిషెస్, వాటి యొక్క లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ను కాడ్ లివర్ ఆయిల్ అని అంటాం. అలాగే ఈ షార్క్ లివర్ అంటే షార్క్ అనేది ఒక రకమైన మృదులాస్థి చేపలు అని అంటారు వాటిని. ఈ వాటి నుంచి ఒక లివర్ అంటే నుంచి ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వాటిని షార్క్ లివర్ ఆయిల్ అంటారు అనమాట. అంటే కాడ్ లివర్ ఆయిల్ అండ్ షార్క్ లివర్ ఆయిల్ ఈ రెండు కూడా ప్రధానంగా ఈ రెటినాల్ను ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని సాధారణంగా ఏ విటమిన్ అని కూడా పిలుస్తాము. మరి ఒకవేళ ఈ రెటినాల్ అనేది మనకు లోపించినట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు వస్తాయి? సాధారణంగా ఇది తక్కువ రోజుల వరకు ఈ విటమిన్ లోపించినట్లయితే వచ్చే వ్యాధి రేచీకటి వ్యాధి. కానీ ఇదే కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి ఈ విటమిన్ లోపించినట్లయితే సంపూర్ణ అంధత్వం అనేది వస్తుంది. ఓకే, ఎక్కువ వయసులో ఉండే వాళ్ళకు ఒకవేళ ఈ విటమిన్ లోపించినట్లయితే వాళ్ళకు చత్వరం రావడం అనేది, తక్కువ వయసులో ఉండే వాళ్లకు ఇది లోపించినట్లయితే కంటి నుండి నీరు కారడం, కళ్ళు మసక బారడం అనేది జరుగుతుంది. ఈ వీటితో పాటు ఇంకా చర్మం కూడా పులుసు బారడము, నేత్రపటల సమస్యలు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పై చర్మం ఏదైతే ఉందో అదంతా పులుసు బారినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఓకే, సో ఈ విధంగా ఈ కంటికి సంబంధించిన తర్వాత చర్మానికి సంబంధించిన వ్యాధులు ఈ రెటినాల్ లేదా ఏ విటమిన్ లోపం వల్ల సంభవిస్తాయి. ఇంకా కొవ్వులో కరిగే విటమిన్ రెండవది, ఇది అత్యంత ప్రధానమైనది. ఇగో ఈ మధ్యలో మనకు కరోనా వ్యాధి అని మేము వింటూ ఉన్నాం కదా, ఈ కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు, సి విటమిన్ తో పాటు డి విటమిన్ కూడా మనం మాత్రలు వేసుకోవాలి, సప్లిమెంటరీ మనం తీసుకోవాలి. మరి ఇది ఈ సాధారణంగా ఏంటంటే ఈ డి విటమిన్ అనేది ఎముకలు బాగా పెరగడానికి, తర్వాత రోగనిరోధక శక్తి ఎక్కువగా రావడానికి ఈ కాల్సిఫెరాల్ అనేది తోడ్పడుతుంది. దీన్ని మనం డి విటమిన్ అని కూడా పిలుస్తాం. అయితే సాధారణంగా ఇది ఆహారంలో కూడా ఈ కాలేయము, గుడ్లు ఉంటుంది, కానీ ఎక్కువ పరిమాణంలో కూడా. ఇంతకుముందు మనం ఏ విటమిన్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ అని అన్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, కాడ్ లివర్ ఆయిల్ తర్వాత షార్క్ లివర్ ఆయిల్ ఈ రెండు చేపలు ఒక రకమైన ఈ చేపల యొక్క కాలేయం నుంచి ఈ విటమిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఇది అత్యంత ప్రధానమైన ఈ విటమిన్, ఇది కాల్సిఫెరాల్. ఇది ఒకవేళ లోపించినట్లయితే ఇక్కడ చూడండి మీరు, ఈ కాళ్ళు వంకర పోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎముకలు సరిగ్గా లేకపోవడం వల్ల, బలహీనంగా ఉండడం వల్ల ఇవి ఎముకల పెరుగుదల సరిగ్గా ఉండదు. తర్వాత ఒకవేళ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల ఎముకలు పెలుసు బారిపోతే ఊరికేనే కింద పడినవి కూడా కాలు విరిగిపోవడం అనేది, వీటిని దొడ్డి కాలు అని అంటాం. ఓకే, ముంజేతి వాపు, తర్వాత దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావడం అనేది ఈ కాల్సిఫెరాల్ యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఇంకా మిగతా విటమిన్లు కనుక తీసుకున్నట్టయితే ఇంకేమున్నాయి, ఇంకా విటమిన్లు ఈ విటమిన్ అండ్ కే విటమిన్. ఓకే, ఇక ఇది ఈ కొవ్వుల్లో కరిగే మూడో విటమిన్ టోకోఫెరాల్. ఓకే, దీన్ని ఈ విటమిన్ అని కూడా అంటాము. మరి ఈ టోకోఫెరాల్ అనేది లోపించినప్పుడు సాధారణంగా స్త్రీలు మరియు పురుషుల లోపల వంధ్యత్వ సమస్యలు వస్తాయి. వంధ్యత్వ సమస్యలు అంటే ఏంటిది, పిల్లల్ని కనలేకపోవడము. ఒకవేళ పురుషుల్లో కనుక ఈ విటమిన్ లోపించినట్లయితే వాళ్ళ వీర్య కణాలు ఎన్నైతే ఉండాలో అన్ని ఉండకపోవడం అనేది, కాబట్టి అవి వీర్య కణాలు ఒకవేళ ఉన్నా అవి ఆరోగ్యంగా లేకపోవడం అనేది, వాటికి ఎంత వేగం ఉండాలో అంత లేకపోవడం అనేది జరగడం వల్ల వాళ్ళు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఒకవేళ స్త్రీలలో కనుక అయితే గర్భస్రావం, ఒకవేళ పురుషుల్లో సరిగ్గా ఉండి స్త్రీలలో పడి వ్యాధి కనుక ఉన్నట్లయితే, ఈ టోకోఫెరాల్ అనేది లోపించినట్లయితే వాళ్ళకి అండం విడుదల అయినా, ఒకవేళ అది ప్రతి ఫలదీకరణ జరిగి
పిండంగా మారినా అది తక్కువ టైం లోపల గర్భస్రావం అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఈ పురుషుల స్త్రీల లోపల వంధ్యత్వ సమస్యలు రావడానికి ప్రధాన కారణం అనేది టోకోఫెరా లోపించడం. కాబట్టి ఈ వ్యాధి రాకుండా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని కలిగి శక్తి సామర్థ్యాలు ఉండాలంటే మనం ఎక్కువ ఏం తీసుకోవాలి, తాజా కూర పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, తాజా కూరగాయలు తీసుకోవాలి, మొలకెత్తిన గింజలు అంటే ఇప్పుడు సాధారణంగా శనగలు కానీ పెసర్లు కానీ మొలకెత్తిన తర్వాత వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే ఇది సమృద్ధిగా ఈ టోకోఫెరాల్ అనేది ఉండి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు గింజల నుంచి వచ్చిన నూనె లోపల ఇది ఈ టోకోఫెరా లేదా ఈ విటమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇంకా చివరిగా ఈ కొవ్వులో కరిగే విటమిన్ లోపల ఫిలోక్వినోన్, ఈ ఫైలోక్వినోన్ అనేది దీని సాధారణంగా కే విటమిన్ అని కూడా అంటాం. ఇక ఈ కే విటమిన్ అనేది లోపించడం వల్ల ఏం జరుగుతుందంటే రక్తం గడ్డగట్టకపోవడము, అంటే సాధారణంగా ఆరోగ్యంగా ఉండే మనుషుల్లో ఏదైనా గాయమైనప్పుడు 5 నుంచి 6 నిమిషాల లోపల రక్తం గడ్డగట్టుకోవాలి. ఒకవేళ అలా గడ్డగట్టిపోకపోతే ఏంటంటే రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎవరిలో అయితే ఈ ఫిలోక్వినోన్ లేదా కే విటమిన్ అనేది లోపించడం వల్ల ఏదైనా చిన్న గాయమైనా కూడా రక్తం గడ్డగట్టకపోవడం వల్ల రక్తస్రావం అధికంగా జరిగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా ఫిలోక్వినోన్ లేదా కే విటమిన్ మనకు రాకుండా ఉండాలంటే మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? మాంసము, గుడ్లు, పాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మాంసము, గుడ్లు, ఈ పాలు అనేటి సంపూర్ణ ఆహారము మనకు ఎంత శాతంలో కొవ్వులు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ ఎంత శాతంలో రావాలో అంత శాతం ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాటి మనం తీసుకోవాలి. వాటితో పాటు తాజా ఆకుకూరలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఫైలోక్వినోన్ అనే విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. కాబట్టి మూల్యాంకనం చూద్దాం. మీరు ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది ఆలోచించండి, మళ్ళీ నోట్ పుస్తకంలో రాయండి. ఈ క్వాషియార్కర్ వ్యాధి లక్షణాలు ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్న క్వాషియార్కర్ వ్యాధి ఏంటి, మరాస్మస్ వ్యాధి ఏంటి, స్థూలకాయత్వం అనే వ్యాధి ఏంటి, పెలాగ్ర అనే వ్యాధి ఏంటి, రికెట్స్ అనే వ్యాధి ఏంటి, బెరిబెరి వ్యాధి ఏంటి, ఇట్లాంటి అన్ని వ్యాధి లక్షణాలు మనం చూసుకున్నాం. అలాగే ఈ క్వాషియార్కర్ వ్యాధి లక్షణాలు మీరు రాయండి.